తన రెక్కల చాటున మనలను సురక్షితముగా ఉంచి మనకు బహుమానము అనుగ్రహించు దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మనకు సమీప బంధువుడు, మనలను విడిపించువాడైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. రూతు గ్రంథము 2:12. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రూతు మోయాబీయురాలు. నిజమైన దేవుణ్ణి ఆరాధించటానికి తన మోయాబు జాతి ఏమాత్రము అడ్డు కాలేదు. రూతు దేవుని పట్ల ఆమెకు ఉన్న అనంత విశ్వాసాన్ని బట్టి, దేవుని ఔన్నత్యాన్ని గుర్తించిన దానిని బట్టి రూతు గొప్పగా ఆశీర్వదించబడింది, క్రీస్తు వంశావళిలో భాగం అయ్యింది. దేవుడు ఒక్క యూదులనే ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. కావున తన యందు విశ్వాసముంచేవారికి ప్రతిఫలము అనుగ్రహిస్తారు. అపోస్తలుల కార్యములు 10:35 ప్రకారం, ప్రతి జనములోనూ యేసయ్యకు భయపడి నీతిగా నడుచుకుని వారిని దేవుడు అంగీకరించి వారికి తగిన ఫలము అనుగ్రహిస్తారు. దేవుడు తను ప్రేమించువారిని, ఆరాధించువారిని ఆయన చెంతకు చేర్చుకుని వారికి తగిన ప్రతిఫలమును, ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. రూతు గ్రంథము ద్వారా దేవుడు పక్షపాతము లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఆదరించే దేవుడని తెలుసుకోగలము. రూతు దేవుని పట్ల ఉంచిన అచంచలమైన విశ్వాసమును బట్టి ఆమె ఆశీర్వదించబడింది. మన దరిద్రతను బట్టి గాని, మన చేతకానితనాన్ని బట్టి గాని దేవుడు మనకు దూరముగా ఉండరు, మనలను విసర్జించరు. మనకు దేవునికి ఉన్న విశ్వాసమును బట్టి మనకు ప్రతిఫలమిస్తూ దేవుని రాజ్యాన్ని నిర్మిస్తారు. రూతు చేసిన దానికి ఆమె ప్రతిఫలం పొందటానికి దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ, భక్తి శ్రద్ధలు మరియు వివేకము, విశ్వాసము, ఈ లక్షణములు ఆమె దైనందిన జీవితంలో ప్రతిఫలం పొందే విధముగా చేయగలిగాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మాదిరికరంగా, దీవెనకరంగా ప్రతిఫలం అనుభవించింది రూతు. మనము దేవుని నమ్ముకుని దేవునిని అనుసరించిన దానిని బట్టి దేవుడు మన ప్రవర్తనకు ప్రతిఫలమిచ్చి దేవుని నామము మహిమపరిచేటట్లు, మన ద్వారా ఆయన కీర్తి ప్రకాశించేటట్లు చేస్తారు యేసయ్య. మన చుట్టూ ఎవరు ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, అది దేవునికి అనవసరం. దేవునిపై దృష్టి నిలపటం మాత్రమే ముఖ్యం. మనం మనల్ని నమ్ముకున్నట్లయితే ప్రతి పరిస్థితి మనలను బాధపరుస్తుంది. మనం ఇతరులను ఆశ్రయించినట్లయితే వారు మనల్ని అణగార్చి వేస్తారు మరియు అవమానపరుస్తారు. కానీ యేసయ్యను ప్రేమించినట్లయితే యేసయ్య మనల్ని విడవక, ఎడబాయక కాపాడి ఆయన్ని మనం ప్రేమించిన దానికి ప్రతిఫలమిస్తారు. 12 నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఇతరులను ఆశ్రయించింది, ఆస్తి మొత్తం వ్యయపరుచుకుంది. యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకుని ఇంటిని విడిచి యేసయ్యను ప్రేమించి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. యేసయ్య ఆమె చేసిన దానికి, ఆమె చూపిన విశ్వాసానికి ప్రతిఫలమిచ్చారు. పాపాత్మురాలైన స్త్రీ మార్కు సువార్త 14:8 ప్రకారం, అత్తరు సీసాను పగులగొట్టి యేసయ్య పాదాలను కడిగి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను శుభ్రపరుస్తూ యేసయ్యను భూస్థాపితము కొరకు అభిషేకించింది. యేసయ్యను గూర్చి ప్రకటించబడే ప్రతి చోట ఆ స్త్రీ పేరు ప్రస్తావించబడే విధముగా ఆమె చేసిన దానికి యేసయ్య ప్రతిఫలమిచ్చారు. నా సహోదరి సహోదరులారా, రహస్యం ముందు చూచుచున్న తండ్రి మనకు ప్రతి విషయంలోనూ ప్రతిఫలము అనుగ్రహిస్తారు. మనము చేసే క్రియల చొప్పున
యేసయ్య మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తారు. యేసయ్య యందు మనసు నిలిపి యేసయ్యను ప్రేమించిన ఎడల ఇహమందు పరమందు మనము ఆశీర్వాదమును పొందుకుంటాం. మన పాపపు స్థితిని విడిచి యేసయ్య చెంతకు చేరినట్లయితే యేసయ్య మన ప్రతిఫలమును ఇచ్చి మనలను వాడబారిని కిరీటము ధరింపచేసి మనకు బహుమానమును అనుగ్రహిస్తారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.